నమస్కారం, గోరుముద్దల్ కి స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ గోరుముద్దల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బేకింగ్ డిష్ అండి. చాలా హెల్దీ డిష్. సాధారణంగా మనము మన హెల్త్ గురించి ఎంత ఆలోచిస్తామో బేబీస్ కి అంత ఎక్కువ తినిపిస్తాము. అంటే వి ఆల్వేస్ మదర్ ఫోకస్ ఏముంటుంది, బేబీస్ కి ఎక్కువ క్వాంటిటీలో తినిపించాలి, హై క్యాలరీ ఫుడ్ తినిపించాలి అని ఫోకస్ ఉంటుంది. కానీ బేబీకి కూడా బ్యాలెన్స్ డైట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవాళటి గోరుముద్దల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఓట్ మిల్ బ్లూబెర్రీ మఫిన్స్. ఓట్ మీల్ బ్లూబెర్రీ మఫిన్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. ఓట్ మీల్, బ్లూబెర్రీస్, మైదా పిండి, పంచదార, బేకింగ్ పౌడర్, ఎగ్, సాల్ట్, నూనె మరియు పాలు. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఓట్ మీల్ బ్లూబెర్రీ మఫిన్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ డూ ఇట్. ఓట్ మీల్ వచ్చేసి చాలా చాలా హెల్దీ అండి, లో ఇన్ క్యాలరీస్. సో చాలా మంది బేబీస్ ఏంటంటే వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ చేసుకుంటారు. సో వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ చేసుకున్న బేబీస్ కి ఒకవేళ ఓట్ మీల్ ఇస్తే వెయిట్ మెయింటైన్ అవుతుందండి, ఎందుకంటే ఓట్ మీల్ ఇస్ లో ఇన్ క్యాలరీ. బ్లూబెర్రీ వచ్చేసి హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. సో ఇట్ హ్యాస్ థింగ్స్ విచ్ క్యాన్ ప్రివెంట్ క్యాన్సర్ అని కూడా చెప్తున్నారు రీసెర్చ్. సో చాలా చాలా మంచిది, ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. కొంచెం లగ్జరీ ఫ్రూట్ అని చెప్పవచ్చు, ఎందుకంటే కాస్త ఎక్స్పెన్సివ్ దాన్ ద రెగ్యులర్ ఫ్రూట్స్. సో మార్కెట్లో దొరికినప్పుడు సీజనల్ అప్పుడు ఇట్లాంటి రెసిపీస్ చేసుకోండి, బికాస్ కాస్ట్ ఎఫెక్టివ్. సో పిల్లలకి షుగర్ ఇవ్వచ్చు, సో ఎందుకంటే చిల్డ్రన్స్ ఆల్సో నీడ్ స్వీట్నెస్. సో అప్పుడప్పుడు ఇట్లాంటి షుగర్ బేస్డ్ రెసిపీస్ చేసి బేబీస్ కి పెట్టవచ్చు. కానీ రెగ్యులర్గా 1 ఇయర్ దాకా బేబీస్ కి ఎక్సెస్ ఆఫ్ షుగర్, ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ ఇవ్వడం మంచిది కాదు. ఈ రెసిపీలో బేకింగ్ ప్రాసెస్ కోసం నేను పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను, బికాస్ దట్ ఇంప్రూవ్స్ ద టేస్ట్ ప్లస్ ద బేకింగ్ ప్రాసెస్. సో మీరు కూడా జస్ట్ లైట్ వేయండి. ఎగ్, ఎగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్, చాలా మంచిది ఫర్ బేబీస్ గ్రోత్. సో ఈ రెసిపీలో మనం ఎగ్ యూజ్ చేస్తున్నాము అండ్ మిల్క్. సో ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. సో మార్కెట్లో దొరికే కేక్స్, కప్ కేక్స్ మనం చాలా సార్లు ఏం చేస్తాము, తీసుకొచ్చి పిల్లలకి పెడతాం. కానీ దాంట్లో ఎలా చేస్తున్నారు, ఏ రోజు బేక్ చేస్తున్నారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, అవి ఫైన్ ఇంగ్రీడియంట్సా కావా, చాలా సార్లు ఏమవుతుందంటే ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ కలర్ బేకరీలో యూజ్ చేస్తారు. ఆ ఫుడ్ కలర్ ఎలర్జీస్ ఇస్ వెరీ డేంజరస్, ఎందుకంటే పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు. ఏదైనా ఇంగ్రీడియంట్ వాళ్ళకి సెట్ కాలేదనుకోండి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా లో ఉంటుంది కాబట్టి వాళ్ళకు ర్యాషెస్ అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. ఎస్పెషలీ 1 ఇయర్ లోపల బేబీ ప్రాబ్లమ్స్ చాలా అండి, ఎందుకంటే ఎస్పెషలీ ర్యాషెస్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. సో మనము ఇక్కడ బ్లూబెర్రీ యూజ్ చేస్తున్నాం, విచ్ ఇస్ అ ఫ్రెష్ ఫ్రూట్. సో ఫ్రెష్ ఫ్రూట్తోనే ఇంట్లోనే హోమ్ మేడ్ మఫిన్స్ తయారు చేసుకుంటే నథింగ్ లైక్ ఇట్. అంటే బెస్ట్ హ్యాపీనెస్ ఫర్ అ మదర్ ఇస్ అ చైల్డ్ ఈటింగ్ అ ఫుడ్. సో పిల్లలకి తినిపించడానికి ఇది మంచి అమేజింగ్ రెసిపీ. మీరు ఈవినింగ్ వాక్కి వెళ్ళినప్పుడు, లేదంటే ట్రావెల్ చేసినప్పుడు, లేదంటే బ్రేక్ టైంలో, ఈవినింగ్ టైంలో, అలాంటి టైంలో మీరు ఇట్లాంటి కప్ కేక్స్, ఒకవేళ మఫిన్స్ చేసి బాక్స్లో పెట్టుకుంటే పిల్లలకి ఆకలి వేసినప్పుడు జస్ట్ ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనము కిచెన్లో వెళ్ళి వంట చేయడానికి టైం పడుతుంది, లేదంటే ఫుడ్ తయారైనా అది కూల్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ బేబీకి ఆకలి వేస్తే అసలు they don't have that much resistance ki vallu food lekapothe undaleru. So that's why atlanti time lo itlanti dishes ready ga intlo unte just 1 or 2 bites pillalki tinpiyochu. Let's make oatmeal blueberry muffins. Oatmeal blueberry muffins tayar cheyadaniki munduga 1 egg teeskundam, 1 egg చక్కగా విప్ చేద్దాం. సో 1 egg లో నేను 1 cup షుగర్. సాధారణంగా మనము 1 egg కేక్ లో వాడితే 30 grams షుగర్ ఇస్ ద మినిమం క్వాంటిటీ యూజ్ చేయాలండి. సో ఒక చిన్న కప్. సో షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేయాలి.
So 1 egg lo 30 grams sugar esamandi, almost melt ayindi. Ippudu 1 cup milk eddam. Esi chakkaga kalpali, sugar inka dissolve ayipothundi. Ippudu deentlo 1 cup maida pindi. 1 teaspoon baking powder. Pinch of salt. ఏసీ చక్కగా కలపాలి మనం అప్పుడప్పుడు కిచెన్ లో అసలు వాటర్ తాగడం మర్చిపోతాము ఎందుకంటే ధ్యాస అంత కుకింగ్ చేయడంలో పిల్లలకి టిఫిన్ ప్యాక్ చేయడంలో హస్బెండ్ కి పంపించడంలో మళ్ళీ మన రెగ్యులర్ టీవీ సీరియల్ టైమింగ్ ఎక్కడ మిస్ అయిపోతదా అంటే మదర్స్ కి ఎస్పెషల్లీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో ఆ రెస్పాన్సిబిలిటీ హడావుడిలో ఒక్కొక్కసారి వాటర్ తాగరు సో ఎక్కిళ్ళు వచ్చేస్తాయి సో ఎక్కిల్ నుంచి నివారణ ఎలాగా దానికి ఒక చిన్న చిట్కా చెప్తాను అమ్మమ్మ చెప్పేదండి ఒకవేళ ఎక్కిల్ వస్తే ఒక చెంచా చక్కెర ఒకవేళ మనం నోట్లో పెట్టుకుంటే ఎక్కిల్ వెళ్ళిపోతాయి అనేసి నేను అదే డైలీ ట్రై చేస్తానండి అంటే నాకు ఆల్మోస్ట్ డైలీ నేను వాటర్ సరిగ్గా తాగను ఎక్కిల్ వస్తూనే ఉంటాయి ప్లస్ నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఎవరో నన్ను గుర్తు చేస్తున్నారు అనేసి ఎక్కిల్ వస్తున్నాయి అని విన్నాను ఎక్కడో సో అదంతా ఏం లేదండి విండ్ పైప్ లో ఏదో ఐఏసీ విండ్ పైప్ లో ఫుడ్ వెళ్ళిపోతే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్ ఎక్కిలు ఎందుకు వస్తాయో సో మీకు ఎక్కిలు వస్తే మీరు కూడా ఈ చిన్న చిట్కా ట్రై చేయండి జస్ట్ కొంచెం పంచదార మౌత్ లో పెట్టుకొని జస్ట్ నమిలియండి ఎక్కిలు వెళ్ళిపోతాయి లేదంటే ఇలా మీద చూసుకోండి మీద చూసుకుంటే కూడా వెళ్ళిపోతాయి సో ఇట్లాంటి చిన్న చిన్నవి నేను నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి దీనికంటే బెటర్ టెక్నిక్ మీకు తెలిస్తే నాతో షేర్ చేసుకోండి మంచి డ్రాపింగ్ కన్సిస్టెన్సీ బ్యాటర్ ఉండాలండి ఇప్పుడు దీంట్లో 1 కప్ ఆఫ్ ఓట్స్ వేసేసి చక్కగా మిక్స్ చేయాలి ఆయిల్ వేసి కలుపుకోవాలి సో 1 కప్ ఓట్స్ వేసేసి చక్కగా కలిపేశాము సో మన బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తయారు చేసుకున్న బ్యాటర్ ని మనము హీట్ ప్రూఫ్ మఫిన్ మోల్డ్ లో వేద్దాం సో తయారు చేసుకున్న ఓట్ మీల్ బ్యాటర్ ని మనము హీట్ ప్రూఫ్ మఫిన్ మోల్డ్ లో వేస్తున్నాము చాలా హెల్దీ రెసిపీ అండి వెరీ వెరీ హెల్దీ మోల్లో వేసేసాము వేసేసాక బేక్ చేద్దాం మీరు యమ్మీ ఓట్ మీల్ బ్లూబెర్రీ మఫిన్స్ తయారు చేయాలంటే అవన్ లో తయారు చేస్తే చాలా యమ్మీగా అవుతాయండి ఎందుకంటే అవన్ లో స్లో ప్రొసీజర్ 180 డిగ్రీస్ కి ప్రీ హీట్ చేసి చేస్తే చాలా మంచిగా వస్తాయి ఒకవేళ మైక్రోవేవ్ లో చేశారనుకోండి ఇన్స్టెంట్ గా సర్వ్ చేసేయాలి లేదంటే కొంచెం హార్డ్ అయిపోతాయి సో ఇన్స్టెంట్ గా అంటే మీకు ఇప్పుడే పిల్లలకి ఇచ్చేది ఉంది అనుకోండి అప్పుడు మైక్రోవేవ్ యూజ్ చేయండి లేదంటే 3-4 డేస్ కి మీరు స్టోర్ చేసుకోవాలనుకోండి అప్పుడు అవన్ లో చేయండి ఇప్పుడు ఈ తయారు చేసుకున్న ఓట్ మీల్ మఫిన్స్ బ్యాటర్ లో నేను బ్లూబెర్రీస్ ని టాప్ చేస్తున్నాను అండ్ అవన్ లో పెడదాం మైక్రో మోడ్ ప్రెస్ చేసి 5 మినిట్స్ సెట్ చేసి స్టార్ట్ చేయడమే అంతే విత్ ఇన్ 5 మినిట్స్ యమ్మీ డెలిషియస్ అండ్ హెల్దీ ఓట్ మీల్ బ్లూబెర్రీ మఫిన్స్ రెడీ అవుతాయి ఓట్ మీల్ బ్లూబెర్రీ మఫిన్స్ ఆల్మోస్ట్ బేక్ అవుతున్నాయండి నాకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే బ్లూబెర్రీస్ అంటేనే ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్ చాలా చాలా నా ఫేవరెట్ పర్సనల్ ఫేవరెట్ ఒక బౌల్లో ఇచ్చేస్తే మొత్తం తినేస్తానండి సో బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఏ బెర్రీ అయినా చాలా చాలా ఎనర్జెటిక్ అండ్ దే ఆర్ వెరీ యమ్మీ అండ్ హెల్దీ సో టీ 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 అవన్ చెప్తుంది నేను రెడీ అయిపోయా సో వెళ్ళి చెక్ చేద్దాం సో యమ్మీ డెలీషియస్ ఓట్ మీల్ వేడి వేడి
oatmeal blueberry muffins ready. So tayar chesukunna oatmeal blueberry muffins ni em taste cheyandi meer kitchen ki velli tayar chesi taste chesi mee feedback ni nannu pampiyandi. Oatmeal blueberry muffins తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీ కోసం. Oatmeal blueberry muffins తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ oats, 1 కప్ మైదా పిండి, 30 గ్రామ్స్ షుగర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ salt, 1 కప్ పాలు, 1 ఎగ్, 1/4 కప్ వెజిటబుల్ ఆయిల్, బ్లూబెర్రీస్ యాజ్ రిక్వైర్డ్. ఓట్మీల్ బ్లూబెర్రీ మఫిన్స్ తయారు చేయడానికి ముందుగా ఎగ్ ని విప్ చేసుకోవాలి. విప్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో షుగర్ వేసి చక్కగా షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు విప్ చేయాలి. తర్వాత పాలు వేసి చక్కగా కలిపి మైదా బేకింగ్ పౌడర్ ఉప్పు ఓట్మీల్ వేసి ఆయిల్ వేసి చక్కగా డ్రాపింగ్ కన్సిస్టెన్సీ బ్యాటర్ తయారు చేయాలి. ఈ తయారైన బ్యాటర్ చక్కగా కలిపి హీట్ ప్రూఫ్ మఫిన్ మోల్డ్ లో వేసి మైక్రోవేవ్ లో లేదా అవన్ లో బేక్ చేసి చల్లార్చి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ హెల్దీ ఓట్మీల్ బ్లూబెర్రీ మఫిన్స్ రెడీ. సో వ్యూవర్స్, చూసారు కదండి ఇవాళటి ఎపిసోడ్ లో నేను చేసిన బేబీ స్పెషల్ ఓట్మీల్ బ్లూబెర్రీ మఫిన్స్. అయితే మీరు కూడా ఈ అమేజింగ్ మఫిన్ ని డెఫినెట్లీ మీ బేబీస్ కోసం తయారు చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్దీ బేబీ రెసిపీస్ తో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఇస్ షెఫ్ మామీ సైనింగ్ అవుట్. బై బై.